మంచి సంబంధాన్ని కొనసాగించాలన్న ఉద్దేశంతో మరి ఒక సందర్భంలో కొన్ని సీట్లు వదులుకోవాల్సిన విషయం మీ అందరికి తెలిసిన విషయమే. చాలా వరకు కార్యకర్తల కోసం నాయకుల కోసం ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు పొత్తు లేకపోయినా సరే కానీ మనం అడిగిన సీటు మాత్రం మనకి ఇవ్వాలని సిద్ధమయ్యారు. అటువంటి నాయకుడు మనలో ఉన్నందుకు మనం గర్వపడాలి. స్వార్థం లేకుండా ఒక వ్యక్తికి మాట ఇచ్చినప్పుడు ఎన్ని కష్టాలైనా సరే చర్చల ద్వారా ఆ కష్టాలను అధిగమించి ఖచ్చితంగా వాళ్ళకి గౌరవం ఇచ్చడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. బీఎస్పీకి సీట్లు ఇవ్వాల్సి వచ్చింది, సిపిఎంకి సీట్లు ఇవ్వాల్సి వచ్చింది, సిపిఐ కూడా సీట్లు ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఇవన్నింటినీ కూడా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఒక మంచి కార్యాచరణ ద్వారా రాజకీయాల్లో మనం ఒక శక్తిగా ఎదగాలనే ఆలోచనతోటి కొన్ని ప్రాంతాల్లో మనం ఆ విధంగా కొంతమందికి మనం న్యాయం చేయలేకపోయాం. కానీ ఇంకా బలపడాల్సిన సందర్భం అవసరం ఖచ్చితంగా ఉంది. దాన్ని మీరు గుర్తించాలి. కొంతవరకు మీరు మీ సమయాన్ని వెచ్చించాలి. రాజకీయాల్లో ఇందాక నేను అన్నట్టు కేవలం ఒక ఫోటో కోసమో ఒక వాట్సాప్ కోసమో ఫేస్బుక్ కోసమో మనం పరిమితం అయితే మనం ప్రజలకి న్యాయం చేయలేం. దానికోసం కాదు జనసేన పార్టీ నిలబడింది. జనసేన పార్టీ ఖచ్చితంగా ఒక డిసిప్లిన్ విధానంతో అధ్యక్షుల వారు ఇచ్చిన కార్యాచరణని తూచా తప్పకుండా పాటించి గ్రామ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ పనిచేసే విధంగా మనం కంకణం కట్టుకుని పనిచేస్తేనే వచ్చే ఎలక్షన్స్కి మనం సిద్ధమవుతాం. విజయవాడ పట్టణం ప్రత్యేకంగా చాలా కీలకమైన పట్టణం. ఈ రోజున రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు రావాలంటే ఇక్కడి నుంచే మార్పు కనపడాలి. దయచేసి మీరందరూ కూడా ఒక మంచి మనస్సుతోటి దృఢ సంకల్పంతో పార్టీ ఎందుకు స్థాపించారు, ఎన్ని కష్టాలైనా సరే వాటిని అధిగమించుకుని ఈ రోజున ఈ పార్టీ కార్యాలయం నిర్మాణం చేసుకుని మన ప్రజల కోసం, మన కార్యకర్తల కోసం, మన నాయకుల కోసం ఇటువంటి సౌకర్యం అవసరమని భావించి మన నాయకుడు ఎంతో త్యాగం చేసి పార్టీని ఇంత దూరం తీసుకొచ్చారు. ఈరోజు పార్టీ స్థాపించాలంటే సామాన్య విషయం కాదు. 1980లోనో 1970లోనో చాలా మంది అట్లా పార్టీలు పెట్టుకునేవారు. కానీ ఈ రోజుల్లో రాజకీయంగా శక్తిగా ఎదగాలంటే ఇద్దరు శక్తుల మధ్య మనం కూడా కష్టపడి పైకి రావాలంటే చాలా వరకు మీ దగ్గర నుంచి త్యాగం అవసరం. మీ దగ్గర ఒక డిసిప్లిన్ కూడా అవసరం. ఒక బాధ్యత కూడా మీరు తీసుకోవడానికి సిద్ధం అవ్వాలి. ఈరోజు వేదిక పైన మనతో గత ఎన్నికల్లో పోటీ చేసిన పార్లమెంట్ సభ్యులు, తర్వాత శాసనసభ సభ్యులు, వీళ్ళందరూ కూడా మనతో పాటు వేదిక పైన ఉన్నారు. వాళ్ళని మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను ఈ కార్యక్రమానికి. వాళ్ళు కూడా క్షేత్రస్థాయిలో మీతో పాటు మమేకమై పనిచేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎప్పుడైతే జన సైనికుడు, కార్యకర్త స్థానిక ప్రాంతాల్లో వాళ్ళు మాకు నాయకుడు లేడు, నాయకత్వం లేదనే భావన ఉంటే అది మనలో వచ్చిన లోపం, పార్టీల లోపం కాదు. పార్టీ వీళ్ళకి ఒక అవకాశం ఇచ్చింది, ఆ అవకాశాన్ని వీళ్ళు ఒక బాధ్యతగా తీసుకుని మార్చుకోవాలి. ఆ బాధ్యతని వీళ్ళు ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకొని రోజు మాత్రం అధ్యక్షుల వారు కఠినంగా నిర్ణయాలు తీసుకుంటారు. పార్టీని ముందు తీసుకెళ్ళడానికి ఎల్లప్పుడూ కూడా 24 గంటల్లో శ్రమించడానికి ఆయన ముందుకున్నారు, ఆయన నడుస్తున్నారు మనతో పాటు. దాన్ని మీరు కూడా గౌరవించుకోండి. ఎందుకంటే ప్రజా సమస్యలపైన మనకి అవగాహన ఉన్నప్పుడే ప్రజలు మనం నమ్ముతారు. కేవలం ఏదో మనం మాత్రం ప్రజల్లో అటువంటి విశ్వాసం రాదు. నిలబడాలి, కష్టపడాలి, ఆ సమస్య గురించి తెలుసుకోవాలి. తెలుసుకుని తప్పకుండా వాళ్ళ పక్షాన నిలబడి పార్టీ మీకు అండగా ఉంటుంది. ఎక్కడ ఏ సమస్య వచ్చినా మీకు ఎవరైనా నాయకులు కానీ స్థానికంగా అధికారులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీ వెంట ఉంటామని పదే పదే మన అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తూనే ఉన్నారు. దాన్ని మీరు గౌరవించండి, గుర్తించుకోండి. ఎందుకంటే ఉదాహరణకి మనం చెప్తున్నాను, రాజుల్లో జరిగిన విషయం గురించి అది చిన్న విషయాన్ని కావాలని పెద్దగా చేసి మనకున్న ఏకైక శాసనసభ్యుడిని వాళ్ళు ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చేసిన ప్రయత్నం 2 రోజుల నుంచి ఆయన గంటకి మానిటర్ చేస్తూ నాయకులతో సంప్రదించి అవసరమైతే ఇమ్మీడియట్ మనం ప్లేన్ లేకపోయినా సరే రోడ్డు మార్గంలోనైనా సరే ప్రయాణం వెళ్ళి మనం ధర్నా చేసి అతికి న్యాయం చేసేటట్టు మనం నిలబడాలి జనసేన పార్టీ నుంచి అని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. అటువంటి మనసు నాయకుడు పూర్తి స్థాయిలో ధైర్యం ఉన్న నాయకుడు. కొంతమంది అనుకుంటారు తొందరపాటు ఎందుకు మనం రియాక్ట్ అవడం లేదు అంటే వాట్సాప్లో రియాక్ట్ అయితేనే మనం రియాక్ట్ అయినట్ట. గమనించండి, మీరు 24 గంటలు పార్టీ గురించి, పార్టీ అభివృద్ధి గురించి, రాష్ట్రం గురించి, మన ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి, రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఎక్కడ ఏం జరుగుతుందని దాని గురించి ఆయన అప్పటికప్పుడే సమాచారం తెప్పించుకుని విశ్లేషించుకుంటూ ఉంటారు. మీరందరూ కూడా మీ స్థానంలో మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చినా, ఏ చిన్న గ్రామం నుంచి వచ్చినా, ఏ వార్డు నుంచి వచ్చినా అక్కడున్న సమస్యల గురించి మీరు అవగాహన తెచ్చుకుని పార్టీ నాయకుడి దృష్టికి తీసుకురండి. తప్పకుండా ఆయన
ఒక నాయకుడిని అక్కడ పంపిస్తారు, లేదా ఆయనే స్పందిస్తారు. చాలా సందర్భాల్లో ఈ రోజుకి కూడా ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది కాబట్టి మనం 100 రోజుల వరకు మనం సమయం ఇద్దామని నిర్ణయించారు. ఎన్నికలైన మరుసటి రోజే పెద్దలందరినీ పిలిచి పార్టీలో ఆయన ఒక నిర్ణయం తీసుకుని ఈ మాట చెప్పారు, 100 రోజుల వరకు మనం ఎక్కడ కూడా మాట్లాడదు, ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా క్రిటిసైజ్ చేయొద్దని. కారణం ఏంటి అంటే కొత్త ప్రభుత్వం, ప్రజలు ప్రజాస్వామ్యంలో ఎన్నుకున్న ప్రభుత్వం, వాళ్ళకు అవకాశం ఇద్దాం, ఏ విధంగా వాళ్ళ పనితీరు ఉందో చూసి ఆ సమస్యలపైన మనం పోరాడదామని. ఆ 100 రోజుల కాలంలో ఎన్నో సమస్యలు వచ్చినాయి, ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మీరు చూస్తున్నారు గడప దగ్గరకు వస్తుంది ప్రభుత్వం అని. ప్రభుత్వం అనేది గడప దగ్గర కాదు, ప్రజల మనసులోకి వెళ్ళాలి, ప్రజల తరఫున ప్రజల పక్షం నిలబడాలి, ప్రజలకి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం పనిచేయాలి. అది ప్రశ్నించడానికి జనసేన పార్టీ 24 గంటల్లో 365 రోజులు రాష్ట్ర ప్రజల మనసులో ఉంటుందని ఒక నమ్మకంతో నేను చెప్పగలుగుతున్నాను. దానికోసం జనసేన పార్టీ ఉంది. ఆ ఆలోచన, అటువంటి ఐడియాలజీ, అటువంటి ఐడియాస్ కానీ ఎప్పుడు కూడా మనకి మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇస్తూ ఉంటారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని పనిచేయమని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతూ, ఈరోజు మీరందరూ కూడా మన అధ్యక్షులుగా చెప్పిన మాటలు వినడానికి వచ్చారు, జాగ్రత్తగా వినండి. భవిష్యత్తు మన రోడ్ మ్యాప్ ఎట్లా ఉండాలి, మన ప్రణాళిక ఎట్లా ఉండాలి, దానిపై ఆయన వివరిస్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.